సో ఇందాక 4 ఓ క్లాక్ కి మన డార్లింగ్ ప్రభాస్ గారు రొమాంటిక్ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేశారు ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూద్దాం ప్లీజ్ ప్లే ప్లే ద ట్రైలర్ ప్లీజ్ बीच इंटी रूस एक्सप्लेन पड़को मुद्दे चाला मंदी मोहन की पेट्टुकुने पेरु प्रेम कानी वीलिद्दरु प्रेमलो उन्ना अदि मोहने अनुकुंटुन्नारु बोथ आर मैड मैडली इन लव Thank you so much, darling. Romantic film ki trailer launch chesi nanduku, and we are all very excited all the way to Mumbai while we are shooting here for Adipurushu. So team is very excited to actually meet you and talk to you. And meek ela anpinchindi after seeing Romantic's trailer? Chala bagundi. It's romantic ga undi definitely. And Akash and Hira are looking very beautiful. And chemistry also worked. आकाश लास्ट ट्रेलर एंड इधर 10 इयर्स सिनेमा इंडस्ट्री चेसा अनिपिस्तुंदि वेरी गुड The end bit, kada? The end bit. Yeah. Moscow, it's over. No, it's not over. Yes, it's over, Moscow. No, it's not over. I think it's. Chimpisil. Over 10 years, cinema industry alone, the startup and the chasing the chasing the Chimpisil. Oh, super. So, and the first cinema, I think mature got chala in it, Chimpisil. Correct. You know, you can see like he's not a new actor anymore. We can see that. Correct. The second film, it's very like some people will take a lot of time, maybe five years, probably five films, probably. Name one. I put on our first film photo. You wish then, and all that you said, and I get out of it. Selection. Director, all the best. And Anil is actually he's into VFX. This is his first film as a director. Okay. He's been with the. Manpreet, my dear sir. Yeah. Best. This is another day. I'm going to make a chapla. Yeah, good to it.
So he's been with Jaggu from quite a few years. So Motaniki Anil handled the film so well. అదే నాకు బయట చాలా మంది చెప్పారు చూసిన వాళ్ళు మన సినిమా మామూలు వస్తుంది అందరూ అదిరిపోయిన సినిమా అని చెప్పారు. సో ఇది ఆడియన్స్ కూడా అనేవాలి సరే బాగుంది మామూడు ఆకాష్ అది మాత్రం మేము అందరూ గంటలు గంటల రోజులు మారుకుంటూ ఉండేవాళ్ళం. ఇందులో రమ్యకృష్ణ గారు అసలు చింపేశారు ఆవిడ ఆవిడ ఎప్పుడంతే కదా కొత్తగా ఉంది. రాజమౌళి గారు చెప్పారు కదా బాహుబలిలో సరిగా మీ సీన్స్ చూడగానే దగ్గరికి వెళ్ళి రాజమౌళి గారు మీ ఇవి మొత్తం తినేస్తుంది నేను ఎవరు చేయాలి లేకపోతే నన్ను గుర్తుపట్టరు చెప్పారు అండ్ ఇంటర్వ్యూ కూడా చెప్పారు. ఐ షీఈస్ ఆల్వేస్ అ గ్రేట్ యాక్ట్రెస్ బట్ ఆ క్లైమాక్స్ రమ్యకృష్ణ గారు అంత పెద్ద యాక్ట్రెస్ ఉండగా వీడు ఆకాష్ గుర్తున్నాడు నాకు ఆకాష్ గుర్తున్నాడు ఆ సీన్ లో రమ్యకృష్ణ గారి సీన్ లో. So that is, and I'm not lying. Before I Japan, that Nikola Japan, yeah, I felt it. True. Yeah. Inka cinema music, Sunil Kashyap chesaru. Songs so far very good reach. This is very good. Yeah. Navalla Kade song and If You Are Mad, I'm Your Dad. అదైతే అసలు యూత్ కి మామూలుగా వెళ్ళలేదు. ఒక బస్ లో హీరో హీరోయిన్ ఒంటరిగా రొమాన్స్ చేస్తుంటారు. అందులో కెమిస్ట్రీ అంటే వెరీ లెవెల్ లో ఉంటుంది వాళ్ళది. సో అది కూడా చాలా మంచి రీచ్ అయింది. ఐ షో యూ దట్ సాంగ్ ఆల్సో. అండ్ ఇందులో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే వి హ్యావ్ వన్ స్పెషల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ దట్ సాంగ్ ఇస్ డార్లింగ్. సినిమాలో చిన్నగా చూసేయండి అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిల్లలు మామూలుగా అది ఎలా అలవాటైంది నాకు తెలీదు. ఎందుకంటే నాకు సార్ పూరి సార్ లేదా పూరి గారు ఏదో నచ్చలేదు మరి ఎందుకు వచ్చింది నాకు తెలీదు. అది ఏదో డిజైన్ చేసింది కాదు. సో డార్లింగ్ డార్లింగ్ అని జస్ట్ 2-3 ఇయర్స్ బుజ్జిగాడు ముందే స్టార్ట్ చేశాను. డార్లింగ్ డార్లింగ్ అని అంటున్నాను కొంతమంది రియాక్ట్ అవుతున్నారు ఓకే ఓకే. బుజ్జిగాడు పూరి గారిని కలిసినప్పుడు స్టోరీ రైటింగ్ అప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని తెలియకుండా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ని అనడం అలవాటు మరి ఐ డోంట్ నో వాట్ వస్తే సెకండ్ డే అనమాట ఈ వర్డ్ చాలా పాజిటివ్గా ఉంది నేను సినిమాలో పెడతాను రైటింగ్లో అని ఆ పెట్టండి. సో దెన్ ఆడియన్స్ అందరూ చూసి ఇప్పుడు దే స్టార్టెడ్ నీ డార్లింగ్ అంటే కానీ వాళ్ళకి నచ్చుతుంది. మీరు ఫస్ట్ ఏజ్తో సంబంధం లేదు ఎవరితో అన్నా అవసరం వెళ్ళొచ్చు నన్ను ఒక్కడే పిలుస్తున్నా అనుకుని నేను ఒక్కడే డార్లింగ్ ఏమో అనుకున్నా అలాగే 3-4 రోజులు లోపల కలిసి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే కారు దిగి డ్రైవర్ డార్లింగ్ అనేది కూడా డార్లింగ్ అని ఓకే డార్లింగ్ వస్తాను అందరినీ డార్లింగ్ అంటున్నాను నేను ముందు అంటే తన అలవాటు ఇదే అన్నది. అవును అప్పుడు పౌర్ణమి టైం లో కూడా డార్లింగ్ అలవాటు లేదు. అప్పుడు ఇంకా అలవాటు అవుతున్నాడు అప్పుడు డార్లింగ్ అలవాటు లేదు అప్పుడు అదే భుజగడలో మీరు విలన్ కూడా డార్లింగ్ అంటారు అది కూడా డార్లింగ్ విలన్ అంటాం. అండ్ అందరికి నేను చెప్పాలి డార్లింగ్ ఈ ట్రైలర్ ఓపెన్ చేయడం వెరీ హ్యాపీ టీమ్ అందరూ. నేనే ఓపెన్ చేస్తాను చెప్పాను కాదు నేను చెప్తా మొన్న సినిమా రిలీజ్ అవుతుంది సోన్సో డేట్ అని చెప్పి ఒక ఫోటో రిలీజ్ చేస్తే వెంటనే తను కాల్ చేసాడు డార్లింగ్ మనోడు సినిమా రిలీజ్ అవుతుందా అవును డార్లింగ్ మనోడు ఇప్పుడు అదేం నేను పోస్ట్ చేయనా ఇన్స్టాల్ కానీ ఎక్కడైనా పెట్టినా నేను అన్నాను ఏంటి నేనే అడగాల్సింది తన వద్దులేడు ఏంటి అనుకుని వద్దులే డార్లింగ్ తర్వాత ఏ రిలీజ్ ఎప్పుడో పెడదాంలే అన్న కాదు డార్లింగ్ ప్రమోషన్ స్టార్ట్ అయినాయా లేదా అంట చెయ్యాలి డార్లింగ్ అదే అంటే మరి ట్రైలర్ ఏమైనా లాంచ్ చేద్దామా నేను చేయనా బంగారం అని మళ్ళీ 2 రోజులు మళ్ళీ ఫోన్ చేసి కాదు ట్రైలర్ లాంచ్ ఒకటో సరిపోతుంది ఇంటర్వ్యూ ఏం చేయను డార్లింగ్ మనవాడు సినిమా బాగుండాలి మన ఆడ ఆడాలి అది ఇలాగా పిలిచి అడిగి ఎవరు అడగరు Once again, thank you so much. Thank you. And it's releasing. A romantic film release out today. Please, please, please watch Darlings.
పూరి గారు ఫ్యాన్స్ అందరూ ఇండస్ట్రీ అందరూ తెలుగు ఇండస్ట్రీ అందరూ ఇంకెవరో అందరూ ప్లీజ్ యూత్ఫుల్ ఫిల్మ్ అండ్ యూత్ఫుల్ ఫిల్మ్ అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అందరూ చూస్తారు సో ప్లీజ్ వాచ్ రొమాంటిక్ ఆల్ ది బెస్ట్ టు ఆకాష్ అండ్ Wow. And really, darling Prabhas garu, thank you so much. Mana romantic movie chalani launch chesinanduku. And Puri Jagannath garu, Rashmi garu, please. Charmi garu and Akash Podi garu. Anil garu, please cover the stage. Yes, hello anipinchindi trailer. Wow. Super energy. Thank you so much. And 29th ra theaters lo mana romantic movie release avutundi. సో అందరూ వెళ్ళి ఫ్యామిలీతో వాచ్ చేయండి. వావ్. రొమాంటిక్ మూవీ గురించి రొమాన్స్ లో హేమా హేమీలైన వాళ్ళ ముందు మీరు నన్ను మాట్లాడమంటూ ఉంటే ఇంకా ఎనర్జెటిక్ గా చూస్తారు మా వాళ్ళు. హాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యాష్టాగ్ రొమాంటిక్ అక్టోబర్ 29th నుంచి థియేటర్స్ లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తుంది. మన పూరి సార్ సినిమాలంటే ఏ రేంజ్ లో ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. అండ్ మన చార్మి మ్యామ్, ఆకాష్ పూరి సార్, అనిల్ సార్, సునీల్ కశ్యప్ గారు సాంగ్స్ అయితే కత్తి కసాట పిచ్చ పీక్స్ అసలు. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ అని సూపర్ డూపర్ హిట్. అండ్ థియేటర్స్ లో అక్టోబర్ 29th నుంచి రొమాంటిక్ వస్తుంది కాబట్టి దర్జాగా ధైర్యంగా మాస్కులు పెట్టుకొని అందరూ మాల్స్ కి వచ్చారే, అదే మాస్కులు పెట్టుకొని థియేటర్స్ కి వచ్చి రొమాంటిక్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సునేనా గారు, మీ స్టైల్లో చెప్పారు, రియలీ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారు, సో ట్రైలర్ ఆల్రెడీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అండ్ మీ మాటల్లో సినిమా గురించి. ట్రైలర్ అందరికి నచ్చింది అనుకుంటా. సో అక్టోబర్ 29th రిలీజ్, ప్లీజ్ అందరు థియేటర్కి వచ్చి చూసి విష్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు, థ్యాంక్ యూ. మీ అందరి ముందు ఇలా మాల్లో కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తన అనిల్ ఈ సినిమా డైరెక్ట్ చేసిన తనే, తన ఫస్ట్ ఫిల్మ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి తనకి. రొమాంటిక్ సినిమా రెడీ అయిపోయింది. ఈ పాండమిక్ తర్వాత థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయని వెయిట్ చేస్తున్నాం అందరం. సో ఫైనల్లీ థియేటర్లు అన్ని ఓపెన్ అయినాయి. ఎందుకంటే థియేటర్లో కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. వెరీ యూత్ఫుల్ ఫిల్మ్ అండ్ ట్రెండీగా ఉంటుంది. అండ్ విజిల్,
విజిల్లెస్ చూడాల్సిన సినిమా ఇది. వావ్. అండ్ రమ్య కృష్ణ గారు ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. రమ్య గోవర్కర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వెరీ పవర్ఫుల్ రోల్. అండ్ ఆకాష్ అండ్ కేతిక ఎరకొట్టారు. అండ్ చాలా మందికి కేతిక నచ్చుతుంది. అండ్ సునీల్ కశ్యప్ ఈ సినిమాలో మంచి పాటలు చేశాడు. అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఐ థింక్ వీలైతే ఇప్పుడు పీనీకే బాధ ఉంటే ప్లే చేద్దామని ఉంది. అయితే మేము మాట్లాడినాక ఐ విల్ ప్లే దట్ సాంగ్. అక్టోబర్ 29th సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇదే ఏఎంబీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసి మీతో కలిసి చూడాలనుకున్నాను సినిమా. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. మీరు ఎప్పుడు మాట్లాడతారని చాలా ఈగర్గా వెయిట్ చేశారు. అండ్ మీ డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఒక్కసారి గట్టిగా వేసుకోండి పూరి గారి డైలాగ్స్ కి. రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ అండి సార్, థ్యాంక్ యూ సో మచ్. Happy mawa dil khush ai dada peene ke baad raade ante raada swar sangeeta me peene ke baad hey iskulana undu mushkil ఫ్రెండు పాల్కే బరాబర్ ఏ దునియా హెవెన్ కమ్స్ డౌన్ ఇన్ స్లో మోషన్ చెవిలో నప్పులు ఉర్లుతామో దొర్లుతామో పీనే వాళ్ళంగా ఆజకల్ పాలిస్ ప్రాబ్లం గల్లీ గల్లీ మే ఖుస్ ఖుస్ కే పదర్ రంకన్ రైవో కౌన్సులింగ్ పీనే గబా పీనే గబా గలికేది నన్నవడంత క్రికెట్కి బాల్ పీకేది నన్నవడంత పూరానికాల్ దబిడి దిబిడో ఎవడికెవడో పీనే గబా పీనే గబా బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ సాంగ్. మన రొమాంటిక్ మూవీ సాంగ్స్ ఆల్రెడీ ఆల్బమ్ హిట్ అండ్ 29th థియేటర్స్ లో మన ముందుకు రాబోతుంది. అండ్ ఎడిటర్ జునైద్ గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ సార్. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. హలో ఎవ్రీవన్, వావ్ చూసారా రొమాంటిక్ ట్రైలర్ మన డార్లింగ్ ప్రభాస్ లాంచ్ చేశారు. అండ్ ట్రైలర్ కూడా లాంచ్ అయిపోయింది రొమాంటిక్ది. సాంగ్స్ పీనే కే బాద్ సాంగ్ నచ్చిందా? పీనే కే బాద్ మీ పరిస్థితి ఏంటి? సేమా కాదా?
సేమా సరే రొమాంటిక్ థియేటర్స్లో రిలీజ్ చేయాలని ఇప్పుడు దాకా వెయిట్ చేసి చేసి మొత్తానికి ఇప్పుడు వచ్చారందరూ బయటికి సో మీరు ఇప్పుడు వచ్చినందుకు మీకోసము మేము థియేటర్స్కి రాబోతున్నాము 29th October ఇన్ థియేటర్స్ నియర్ యూ రొమాంటిక్ ఈజ్ రిలీజింగ్ వి వాంట్ యూ ఆల్ టు ఎంజాయ్ ఇట్స్ ఎ ప్రాపర్ విసిల్ హ్యాపీ ఫన్ ఫిల్మ్ మీరు థియేటర్స్కి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు సినిమాని అని కోరుకుంటున్నాను అండ్ సినిమాలో ఆకాష్ చింపేశాడు మన హీరోయిన్ ఉంటుంది మంచి ఇడ్లీలాగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కేతికాని కూడా బాగా అప్రిషియేట్ చేస్తారు సినిమాలో మన డైరెక్టర్ అనిల్ సునీల్ కశ్యప్ భాస్కర్ భట్ల గారు మన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈవెంట్ శ్రేయాస్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ మన వంశీ శేఖర్ హ్యాష్ట్యాగ్ మీడియా మన టీం అందరికీ థ్యాంక్ యూ అండ్ సునేనా సినిమాలో ఒక సాంగ్ చేసింది కదా అంటే క్యారెక్టర్ చాలా పెద్ద క్యారెక్టర్ ఒక సాంగ్ డార్లింగ్ సాంగ్ ఉంటుంది ఆ డార్లింగ్ సాంగ్ మీద అసలు స్టెప్స్లు ఉంటాయి మన కేతిక పనికిరాదు ఇంకా సినిమాలో మన యాక్టర్ వంశీ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ మకర్ దేశ్ పాండే కూడా ఉన్నారు ఉత్తేజ్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు హైలైట్ రమ్యాకృష్ణ గారు సినిమాలో అసలు కాప్ రోల్లో రమ్యాకృష్ణ గారిని ఎప్పుడు ఎవరు చూడలేదు సినిమా అంతా ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయారు ఆయన ఆవిడే రమ్యాకృష్ణ గారు సో స్పెషల్ థ్యాంక్స్ టు రమ్యాకృష్ణ గారు కూడా అండ్ 29th October ఇన్ థియేటర్స్ నియర్ యూ రొమాంటిక్ ఇస్ కమింగ్ గైస్ Wow. See you all in theaters. Love you all. Bye-bye. Thank you so much, Amigar. You are so beautiful inside and alaga outside. Thank you so much. And now, ippudu mana. Hi, everyone. Romantic. October 29th, marchipokandi date. Ee cinemalo manchi character chesanu. Naaku ee avakasam ichina Anil annaki, Puri gariki, Charmi gariki. అందరికి థ్యాంక్స్ ఆకాష్ కి మంచి హిట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్ అండ్ ఇప్పుడు మన రొమాంటిక్ మూవీ హీరో ఆకాష్ పురి గారు రొమాంటిక్ గా అల్లగొట్టేశారు సినిమాలో సో మీ మాటల్లో రొమాంటిక్ మూవీ గురించి హలో గట్టిగా అదే బా నాకేది సరిపోవట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎంత రెస్పాన్స్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చి ట్రైలర్స్ చూస్తున్నారు సాంగ్స్ చూస్తున్నారు పేషెంట్గా మా కోసం వెయిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్స్ అ లాట్ సో రొమాంటిక్ సినిమా ఫైనల్గా వస్తుంది దగ్గరికి వస్తుంది ఈ మంత్ 29th సినిమా రిలీజ్ అయిపోతుంది మీరందరూ చూడాలి అండ్ ఈ సినిమా మేము ఎంతో మ్యాడ్నెస్గా తీసాం అదే మ్యాడ్నెస్తో మీరు థియేటర్స్ రావాలని మంచి పూర్తి కోరుకుంటున్నాను Thank you so much everyone. Thank you.